ఒక విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్పి దానికి విధి విధానాలన్నీ కూడా రూపొందించి ఈరోజు వాటికి టెండర్లని ఆహ్వానించేటువంటి ప్రక్రియని ప్రారంభించడం జరిగింది చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఒక మాట చెప్తుంటాడు సంక్షోభాలని అవకాశంగా మార్చుకోవాలి అని చెప్పి చెప్పాను నేను ఆ అవకాశాల నుంచి సంపద సృష్టించాలి అని చెప్పి చెప్పి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే శాండ్ గురించి మాట్లాడాడు ఈరోజు ఇసుక సిండికేట్ ఏ విధంగా ప్రజలకి ఇసుక అందకుండా లూటీ చేసుకుంటున్నారనేటువంటిది ఈరోజు మనం గమనిస్తున్నాం ప్రజాప్రతినిధులు అందరూ ఇసుక అసలు అవసరం అవతారం ఎత్తి ప్రజలకి అవసరమైనటువంటి ఇసుకని బ్లాక్ లో అమ్ముకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఇసుక పాలసీ అనేటువంటిది ప్రతి పిల్లవాడికి కూడా అర్థమైపోయింది గతంలో ఉన్నటువంటి విధానానికి ఇప్పుడు అందిస్తున్నటువంటి విధానానికి రేటు పెరిగింది ఇసుక లభ్యత లేకుండా పోయింది ఆ కోవలోనే ఈరోజు సిండికేట్ రాజ్యం లిక్కర్ సిండికేట్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ సిండికేట్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేసి మొత్తం దేశమంతా తిరిగి దేశంలో ఉండేటువంటి లిక్కర్ విధానాలన్నింటినీ సమీక్షించి నేను ఒక బ్రహ్మాండమైనటువంటి విధానం తీసుకొచ్చానని చెప్పి చెప్పి పదే పదే ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడుకి ఒక ఒక అలవాటు ఉంది తాను ఏదైనా సరే దోచుకోవాలని ఆలోచన చేసేటప్పుడు లేదా తాను ఏదన్నా తనకి తానుగా సంపద సృష్టించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ముందుగా తన పచ్చ మీడియా ద్వారా తన ద్వారా గతంలో ఉన్నటువంటి నిర్ణయాలన్నీ తప్పు కాబట్టి వాటి వల్ల నష్టపోయాం నష్టం వచ్చింది దోపిడీ జరిగింది కాబట్టి మనం పారదర్శకమైనటువంటిది తీసుకొస్తాం గతంలో ఉన్నటువంటి విధానాలకు భిన్నంగా అని చెప్పి చెప్పి ముందు ప్రచారం చేయడం ప్రారంభిస్తాడు ఆ తర్వాత ముందు ఉన్నటువంటి నిర్ణయాలన్నీ ఎత్తివేస్తున్నాం కొత్తవి తీసుకొస్తున్నాం దాని ద్వారా ప్రజలకు బ్రహ్మాండంగా మేలు జరిగేటటువంటి నిర్ణయం తీస్తామని చెప్పి చెప్పని చెప్తారు ఏదైనా సరే అది రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు ఏదైనా కావచ్చు చివరికి మద్యం విధానం కూడా అదే ఈ ఈరోజు గతంలో ఉన్నటువంటివన్నీ సరైనటువంటి కాదు ఈరోజు కొత్త నిర్ణయాన్ని కొత్త విధానాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పి ప్రకటించి వాటికి సంబంధించి అంటే గతంలో మద్యం విషం అందరికి చెప్పాడు అసలు మద్యం అనేటువంటిది అయిపోయింది దీనికి సంబంధించినటువంటి సరిగ్గా లేవు విధి విధానాలని రకరకాలుగా అని చెప్పి ఈ రోజు పాపం చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటిది మాత్రం అమృతం వచ్చినటువంటి మద్యం విషం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి అమృతం గత ఐదేళ్లుగా మనం ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రైవేటీకరణ అనేటువంటి పదమే లేదు ప్రభుత్వంలోనే మద్యం షాపులు ఉండేవి ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏమాత్రం సంబంధం లేదు ఏది వచ్చినా సరే ఆ సంపద అనేటువంటిది ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకి వెళ్లడం జరిగింది నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి దుకాణాల నుంచి వచ్చేటువంటి ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరిగింది ప్రతి పైసా కూడా ఖజానాకి చేరింది అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికాడు ఆ విధానం బాగలేదు అన్నాడు పదే పదే మాట్లాడాడు పదే పదే మాట్లాడించాడు పదే పదే తన పచ్చ మీడియాలో ప్రచారం చేశాడు ఈరోజు తాను తీసుకొచ్చినటువంటి ఈ విధానం ఎవరికి ఉపయోగకరంగా మారింది అనేటువంటిది ప్రధానంగా ఇస్తే ఎవరన్నా పాపం మందుబాబులకి ఇది ఉపయోగకరంగా మారిందా లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి ప్రజాప్రతినిధులకి ఉపయోగకరంగా మారిందా అనేటువంటిది ఈ రోజు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం అందరికి తెలిసినటువంటి విషయం ఈ రోజు చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ మద్యం విధానంలో ఏ విధంగా శాసనసభ్యులు అనేటువంటి వాళ్ళు ప్రతి అడుగున వాళ్ళు దాన్ని శాసిస్తున్నారు ఏ విధంగా మద్య విధానం ఉండాలి ఏ విధంగా ఎవరికి షాపులు రావాలి దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి షాపు ఎవరికి కేటాయించాలి ఏ ప్రాంతానికి కేటాయించాలి వాళ్ళు ఎక్కడ దుకాణం తీసుకోవాలి వాళ్ళు ఎంత వాటా ఇవ్వాలి రకరకాలైనటువంటి ఒక్కొక్కడికి పాపం చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి మద్యపాన విధానంలో ఈయన లేవు కానీ ఎమ్మెల్యేలు స్థానికంగా వాళ్ళ అనుకూలతను బట్టి ఏ విధంగా పాపం పెండగలం అనేటువంటి దాని మీద ముందు ప్రారంభం కాకముందే జనాలు కిక్కెక్కిచ్చే పరిస్థితి ఈరోజు శాసనసభ్యులు తీసుకొచ్చారు అసలు తాగకుండానే షాపులు తెరవకుండానే పాపం తాగేవాడికి లేనటువంటి కిక్ ఎక్కింది ఇప్పుడు చెప్పి ఇదేందయనంత కిక్ ఎక్కింది ఎందుకంటే ఎన్ని గంటల దాకా ఉంటాయో తెలియదు ఎక్కడ పెడతారో తెలియదు ఏ విధంగా రన్ అవుతాయో తెలియదు రకరకాలైనటువంటి వాటికి సంబంధించి నడిచేటువంటి దరఖాస్తు విధానాలు గాని ఒక్కసారి చూస్తే దాదాపుగా ఉన్నటువంటి అనధికార లెక్కల ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంది మంది చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రైవేటు వాళ్ళ వ్యక్తులకి తనకు సంబంధించినటువంటి నాయకులకి మధ్యానికి సంబంధించినటువంటి షాపులు కేటాయిస్తే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది అనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి అంచనా అయితే ఈరోజు వాటి సంఖ్య మరీ పెంచాడు చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని రకరకాలని చెప్పి గతంలో ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపుల్ని మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు పెంచాడు పెంచి వాటికి సంబంధించినటువంటి మళ్ళా స్మార్ట్ దుకాణాలు రకరకాలైనటువంటి పెట్టి లాటరీ విధానంలో ఎంపిక చేస్తాను ఎక్కడ కూడా వ్యవహరికి ఏం సంబంధం లేకుండా మొత్తం ట్రాన్స్పరెంట్ పారదర్శకానికి మారుపేరుగా ఉండాలా అని చెప్పి చెప్పి చెప్పాడు బాగానే ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంది ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం శాసనసభ్యులు ఎవరికి చెప్తే వాళ్ళ కేటాయించండి అని చెప్పి చెప్పాను నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సెబ్ ఉంది సెబ్కు సంబంధించినటువంటి అధికారుల నియామకాల్లో గానీ లేదా సెబ్ ఎక్కడన్నా అనధికారికంగా మద్యాన్ని పట్టుకున్నప్పుడు కానీ సెబ్ ఎక్కడన్నా బెల్ట్ షాపులు మీద దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఏ ఒక్క శాసన సభ్యుడు జోక్యమైనా ఉన్నదా ఏదైనా ఒక్క శాసనసభ్యుడు మాట్లాడా సెబ్ అధికారులకు సంబంధించి సిఏలు గాని ఎస్ఐలు గాని ఎవరినైనా ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి వ్యక్తుల్ని నిర్ధారించి వేసిందే తప్ప ఎమ్మెల్యే లెటర్ ఎంపీ లెటర్ మంత్రుల తోనే ఎక్కడన్నా ఎక్సైజ్ విధానం గానీ సె సంబంధించినటువంటి శాఖ గానీ పనిచేసింది ఒక్క ఆధారం మీరు చూపించగలరా కాబట్టి ఈరోజు ఏమైంది పాపం నిద్రలేస్తే ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యేలు పిలవబలే ఎమ్మెల్యేలు పోతున్నారు ఎక్సైజ్ అధికారులకు సార్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ అని అడుగుతున్నారు ఏదైనా ఉంటే చెప్పండి సార్ అమలు చేస్తామని చెప్పి చెప్పండి వీళ్ళు పోతున్నారు ఏదన్నా ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మీరు ఏమన్నా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని ఉదయం ఒకసారి పోతున్నారు మధ్యాహ్నం ఒకసారి పోతున్నారు సాయంకాలం ఒకసారి పోతున్నారు మళ్ళీ సాయంకాలం చెప్పేసి వస్తున్నారు సార్ రాత్రికి ఆలోచన చేయండి మళ్ళా ఏదన్నా మిగిలిపోయింటే పొద్దున్న నుంచి రాసుకొని పోతాం దాని ప్రకారం అమలు చేస్తామని చెప్పి వీళ్ళు ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం అలవాటైపోయింది దాదాపుగా దాదాపుగా ఈరోజు చూస్తే మేము అడిగేది నిన్న నెల్లూరుకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ ఆడియో కాన్ఫరెన్స్ విన్నా బహా కాన్ఫరెన్స్ మాట్లాడాడు ఏం మాట్లాడాడు కొంతమంది చెప్తున్నారు ఆయన మాట్లాడిందంటే తప్పి ఉందని అప్పుడే మొదలు పెట్టారు ఆయన చెప్పట్టు నా ఇష్టం అంటున్నాడు మేము అడిగేది నీ ఇష్టం ఎలా అవుతుంది నువ్వు ఎవరివి ప్రజలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తివి నువ్వు ఏమైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తానని చెప్పి ప్రమాణం చేశావు రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తానని ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించేటువంటి మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తివి నాకు సంబంధించి నా పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి నేను ఒక రెండు కోట్ల రూపాయలు వంద షాపులు కడతాను ఆ వంద షాపులు ఎవరు కేటాయించాలో నేను చెప్తాను అని చెప్పి ఒక మంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరికి షాపులు కేటాయించాలనేది వాళ్ళకు డబ్బులు కట్టేది నీ పరిధిలో ఉందా ఈ విధంగా వ్యవహరించడం సమంజసం అని చెప్పి చెప్పు నువ్వు చెప్పదలుచుకున్నావా ఎందుకంటే నువ్వయ్యా నేను తెలుగుదేశం పార్టీకి మంత్రిని తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మద్యం అనేటువంటిది నీది కాదు నాది కాదు నీ ఇంట్లో ఉండి వస్తున్నావు దానం చేయొచ్చు నువ్వు రెండు లక్షల రూపాయలు ఒక వంద మందికి ఇవ్వు తప్పబట్టరు దానం చేస్తే నువ్వు కట్టి ఆ కట్టినటువంటి ఎవరు కేటాయించాలనో నువ్వు చెప్పి రేపు ఆ కేటాయించినటువంటి షాప్ ఏ విధంగా నడపాలనో కూడా నువ్వే చెప్పి ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితుల్లో పారదర్శకంగా జరుగుతుందని ఒక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నుంచి చూస్తేనే ఈ రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అనేటువంటిది ప్రత్యక్షంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నిన్నటి దాకా ఏం చేశారు కొన్ని దగ్గర అసలు మామూలుగా ఇవి రాలే రానికుండానే మేనేజ్ చేశారు దోదాపుగా దాదాపుగా పదహారు వేల దరఖాస్తులు మొత్తం మీద చూస్తే మొత్తం అసలు దరఖాస్తులు లేకపోయేటప్పటికీ మొక్కుబడిగా వచ్చేటప్పటికి పదహారు వేల దరఖాస్తులు ఈ రోజు ఈ సిండికేట్ల చేత వేయించారు దీనికి ఇది ఫెయిల్ అయిపోయింది అనేటువంటి రాకూడదని చెప్పి వాళ్ళ చేత నిన్న దరఖాస్తులు వేయించి దాదాపుగా ముప్పై తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది దరఖాస్తులకు సంఖ్యను చూపించారు ఇది బాగానే ఉంది వీటిల్లో ఏ విధంగా భయపెడుతున్నారు ఏ విధంగా బెదిరిస్తున్నారు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో కొన్నిటికి అసలు రావా ఎక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే అసలు లైసెన్స్ అప్లికేషన్ విగరా కొన్ని దగ్గరలు ఒకటేస్తారా కొన్ని దగ్గర రెండు వేస్తారా అంటే ఈరోజు దాదాపుగా చూస్తే ఒక నూట పదహారు సార్ ఒక్కటే వచ్చింది